మళ్ళీ వస్తానో లేదో అని ఫుల్ హార్ట్ ఫుల్ ఎమోషన్తోనే వస్తున్నాను అనమాట. సో మీ క్వశ్చన్కి నిజంగా నాకు ఆన్సర్ తెలీదు. తమిళ్లో నాకు తెలిసి తెలుగు కంటే మిమ్మల్ని ఆ మధ్యకాలంలో తమిళ్లే ఎక్కువ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అవును, అలా ఎందుకు తేడా జరిగింది? తెలుగు అసలు మొత్తం ఇప్పుడు తమిళ్ కూడా చేయట్లేదు నాకు తెలిసి. ఎందుకు అలా దూరంగా ఉన్నావు ఈ మధ్యకాలంలో? నీకు కూడా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ విషయాలకు వచ్చేటప్పటికి డైవర్స్ అయిపోయింది, స్వాతి డైవర్స్ తీసుకుంది అని రకరకాల రూమర్స్ వస్తాయి. ఈ రెండింటి గురించి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. బట్ ఈ రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ కాదు, రెండు చెప్పేస్తావని ఒకసారి. ఫస్ట్ దానికి చెప్తా, తర్వాత రెండు దానికి చెప్తా. అంటే ఫస్ట్ సెకండ్ కలిసి చెప్పాను. మీకు రెండు కావాలి కదా, రెండు చెప్పేస్తాను. సో బేసిక్లీ ఏదైనా వైరల్ గారంటే వైరలా? ఓకే, సో ద థింగ్ ఇస్ ప్రతి అంటే ఇది ఒక బిజినెస్ కదండి, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. సో జస్ట్ లైక్ కొంతమంది డాక్టర్స్ ఈ మధ్య మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ రివ్యూ రాయమంటున్నారు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా? డాక్టర్స్ జనరలీ అంటే డాక్టర్స్ కూడా ఆన్లైన్ గూగుల్లో రివ్యూస్ రాయండి ప్లీజ్ అంటున్నారు ట్రీట్మెంట్ అవుతున్నప్పుడే. You know, please, give us an. అంటే అంత ఆంటర్ప్రినర్షిప్ ఉంది. అలాగే యాక్టర్స్ అందరూ ఆంటర్ప్రినర్షిప్ ఉండాలి అనేది ఏమి రూల్ లేదు. సో నా పర్సనాలిటీకి ఇలా గ్యాప్లు తీసుకోవడమో నెమ్మదిగా చేసుకోవడమే సూట్ అవుతుంది. యూనో, నేను ఇక్కడే ఉంటాను, నా ఆధార్ కార్డ్ ఇక్కడదే. సో నేను బయటికి, నేను చేసే సినిమాలకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నేను ఏమైనా పిచ్చేషాలు ఆన్ స్క్రీన్ చేస్తే దానికి ఎఫెక్ట్ నాకు ఆఫ్ స్క్రీన్ బాగా గట్టిగా కొడుతుంది. యూనో వాట్ ఐ మీన్, క్యాబ్ ఎక్కినా లేకపోతే సడన్గా అమ్మ ఉల్లిపాయలు అయిపోయినాయి అంటే నేను వెళ్తా ఉండు రైతు బజార్ పక్కనే. అంటే ఇప్పుడు చేసే సినిమాల్లో నాకేం ప్రాబ్లం ఉండదు. ఐ లివ్ హియర్ అండి, తెలుగు అమ్మాయి అని అది ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో నేను దాన్ని బాగా వాడుకుంటున్నాను, నా పర్సనాలిటీకి సూట్ అయ్యేది ఇదే. సో యా, రెండో క్వశ్చన్ ఏంటి? మళ్ళీ మీరు క్లియర్గా క్వశ్చన్ అడగండి, ఫుల్ మేము ఇచ్చేద్దాం. చాలా క్లియర్గా అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలో మీకు డైవర్స్ అయ్యింది అని చెప్పి రకరకాల రూమర్స్ వస్తున్నాయి, దానికి క్లారిఫికేషన్ ఇచ్చేయండి. నేను ఇవ్వా, అది అదే మరి ఇస్తాను చెప్తాను ఏదైనా అడుగుని అన్న ఫస్ట్ అడిగాను. నేను చాలా క్లియర్గా అడిగా, మీరు క్లియర్గా అడిగా, నేను చాలా క్లియర్గా చెప్తాను. నేను ఇవ్వా, మరి స్ట్రైట్ గా ఇది క్లారిటీ. నేను ఇవ్వండి, ఏంటి ఆన్సరా క్వశ్చన్ కి? ఆన్సర్ నేను ఇవ్వా, ఎందుకంటే ఐ థింక్ కలర్స్ ఐ వాజ్ 16 అండి వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, యునో. సో నాకు ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, లక్కిలీ సోషల్ మీడియా లేదు, యునో వాట్ ఐ మీన్. లేకపోతే ఇంకా నన్ను ఐ థింక్ ఫుట్బాల్ ఆడేసేవారేమో అప్పుడే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటే. ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో నాకు తెలియదు. శ్రేయా ఇస్ ఆల్సో వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఐ డోంట్ నో హౌ యూ హ్యాండిల్ ఇట్ బోత్ ఆఫ్ యూ ఇన్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్, అండ్ వన్ ఆఫ్ దోస్ రూల్స్ ఇస్ నేను చెప్పా చెప్పనంటే చెప్తాను బికాస్ ఇట్స్ రెలెవెంట్ అండి, అందుకని చెప్పా.